చిత్తూరు జిల్లా వీకోట మండలం గోనుమాకులపల్లి పంచాయతీ పరిధిలో బుజ్జి అనే రైతు పొలంలోకి తరచు అడవి పందులు వస్తూ సాగు చేసిన పంటల్ని నాశనం చేస్తున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం రోజుల ముందు వేసిన మొక్కజొన్న పంటను, కనీసం మొలకలు కూడా రాని పంటను అడవి పందులు తొక్కి నాశనం చేశాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జరిగిన పంట నష్టంను అంచనా వేసి తమను ఆదుకోవాలని కోరారు. అడవి పందుల బారి నుండి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నామన్నారు. హలో, నేను చిత్తూరు జిల్లా వికోట మండలము వన్మాన్పిల్ పంచాయతీ గ్రామ వాస్తవంలో మేము ఇక్కడ రైతుగా పనిచేస్తున్నాం. మేము రోజు ప్రతిరోజు పందులు అడవి పందులు వచ్చి పంటలు నష్టం చేస్తున్నాయి. ఇక్కడేదో ఆవులకి కొసువుకి మొక్కజొన్న గింజలు నాటినాను. వారం అయింది నాటి, మొలకొచ్చే సమయంలో అవి పంటను నాశనం చేసినాయి. అటవీ అధికారులు వాటి గురించి చర్య తీసుకోవాలా, వాటిని అడవికే పరిమితమయ్యేలాగా చర్య తీసుకోవాలి అధికారులు. ఏదో ఏనుగులు నష్టం చేస్తే మాత్రం పరిహారం చెల్లిస్తారు. ఇవి పందులు నష్టం చేస్తే ఇంతవరకు ఒక రూపాయి కూడా పరిహారం నష్టం కట్టించలేదు. అందుకని అడవి పందుల గురించి అడవి అధికారులు చర్య తీసుకోవాలా. వారం రోజులు నీళ్ళు కట్టి మొలకెత్తే టైంలో వీటిని వచ్చి నాశనం చేసిన రాత్రిలో మొత్తం ఇవి మళ్ళా రెడీ చేయాల్సింది. నీళ్ళు లేని టైంలో వ్యాను మొక్కలు వచ్చినాయి, రెండు మోసలు వచ్చినాయి.